తరణ్యములోకి వెళ్ళిన తరువాత ఆశ్రమ నిర్మాణం చేయమన్నాడు చిత్రకూటములో దండకారణ్యములో స్వామి. లక్ష్మణ, చూడు ఇక్కడ మంచి అందమైన ప్రదేశము చూడు. వన రామణ్యకం యత్ర స్థల రామణ్యకం తథా, ఎక్కడ అడవి మంచి అందంగా ఉంటుందో, సీనరీస్ ఎక్కడ బాగుంటాయో, మనకు కావలసినటువంటి జలం ఎక్కడ సన్నిధానం ఉంటుందో, అటువంటి స్థలములో మనకు ఒక ఆశ్రమం నిర్మాణం చేయి అన్నాడు లక్ష్మణస్వామిని. చేయుము అన్నాడు, అంతే అన్నమాట ఏమీ లేదు. ఏడ్చాడు లక్ష్మణస్వామి, పాదములపై పడ్డాడు. పాదములపై పడి ఒకసారి సీతా సమక్షం, సీతమ్మ ఎదురుగా ఉండగా కాకుత్స్థం రామచంద్రునితో ఇతి హోవాచ లక్ష్మణ, ఇలాగే నన్నట్టండి అని ఆశ్చర్యపడుతున్నారు వాల్మీకి మహర్షి. బాబా, ఎవడనగలడండి ఈ మాట, ఇతి హోవాచ లక్ష్మణ, ఏమన్నాడండి? స్వామి, నీవు ఉన్నంతకాలము నేను నీకు పరతంత్రుడను కానీ, నీ అధీనమైన స్థితి గలవాడను కానీ, నీ అధీనమైన ప్రవృత్తి గలవాడను కానీ నేను స్వతంత్రుడను కాను కదా. నా అంతట నేను నిర్మాణము చేయుట, నన్ను చేయమంటారా? క్రియతామితి మాం వద, స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాం వద. కురుష్వ కురు అంటారు సంస్కృతంలో, కురు అంటే చేయుము. చేయుము అనేదానికి, చేయబడుగాక అనేదానికి యాక్టివ్ ప్యాసివ్ అని వాయిస్లో తేడా. కురు అంటే చేయుము, క్రియతాం అంటే చేయబడుగాక. ఈ పనిని చేయుము అనవచ్చును, ఈ పని చేయబడుగాక అనవచ్చును, రెండు రకాలుగానూ అనవచ్చును ఎక్స్ప్రెషన్. కానీ ఇక్కడ లక్ష్మణుడు అంటాడు, నన్ను చేయుము అనకండి, ఈ పని చేయబడుగాక అనండి అన్నాడు. ఏమిటి తేడా అంటే, చేయబడుగాక అంటే దాని ఇన్స్ట్రుమెంట్, దాని దానిలో కర్త కాదు. చేయుము అంటే నేనే చేసేవాణ్ణి. కాబట్టి చేయుము అంటే నాకు కర్తృత్వం వస్తుంది, చేయబడుగాక అంటే నీ చేత నియమింపబడి చేసేవాడిని అవుతాను కనుక స్వామి నా చేత పని చేయించుకోండి అనాలి. కానీ మనం ఎవరినైనా పెద్దలని, స్వామి ఏమి నేను చెయ్యాలి, ఏమి నేను చెయ్యాలని కానీ నేను ఇది చేస్తాను అది చేస్తాను అనకూడదు. కానీ లక్ష్మణస్వామి అయోధ్యలో బయలుదేరినప్పుడు ఒక్క మాట పొరపాటుగా నడహం సర్వం కరిష్యామి, నేను అన్నీ చేస్తానన్నాడండి. ఎంత స్వల్పమైన మిస్టేక్ దిద్దాలి స్వామి, దిద్దున్నాడు. సర్వం కరిష్యామి అన్నావు కదా, అన్నీ చేస్తావా? కాదు స్వామి, పొరపాటు. క్రియతామితి మాం వద, నా చేయబడు, ఈ పని చేయబడుగా కానండి స్వామి అన్నాడు. ఇది మన యొక్క ప్రవృత్తుల లోపల భావనలో మార్పు రావాలి. ఇది జీవితానికి శాంతికి మూలం. మన స్వరూపం మనకు తెలిసిందన్నమాట, అప్పుడు మన ఆంతరధర్మం మనలో ప్రకాశిస్తుంది. అయిపోయింది. ఇంకా రెండవ ఆయన భరతుడు. లక్ష్మణస్వామి ఏమిటి, సంతతము రాముణ్ణి వదలడు. 24 గంటలు దేవతార్చన గదే, ఎప్పుడు మెళ్ళో పూసల తావడాలు దేవలాలు వేసుకొని కొంతమంది కూర్చుంటాను చూడండి. వాళ్ళకి ఎప్పుడు మరి దేవతార్చన మరో పని లేదు. కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటానండి, నాకు ఎందుకంటారు? కృష్ణారామ అనుకుంటూ కూర్చోలేడు, అబద్ధాలు కంటా ముసలాళ్ళం. వయస్సు రిటైర్ కాగానే ఏదో కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటామండి. కృష్ణారామ అనుకుంటూ 24 గంటలు కూర్చోగలమా? కూర్చోలేము. లోక ప్రవృత్తి తప్పదు. కానీ కృష్ణారామ ఎంతకాలం అనాలో అంతకాలం అంటూ మిగిలిన కాలంలో కృష్ణారామ లోపల మరవకుండా వాడు చేయిస్తున్న పనిని వాడి ప్రీతి కొరకు చేస్తున్ననే భావనతో చేస్తూ ఉండాలి. ఇది నేర్పాలి. మళ్ళీ ఇందాకటిది పరార్థ ప్రవృత్తి, ఇప్పటిది పరతంత్ర ప్రవృత్తి. చేయి, వాడు ఏ పని చేయమంటే ఆ పని చెయ్యి. అంతేకాని నేను ఇదే చేస్తానని నీకు పట్టుదల వద్దు.